అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గ కేంద్రంలో గల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు డాక్టర్ రమణా నాయక్ ఆధ్వర్యంలో 100 ఆపరేషన్లు పూర్తయిన సందర్భంగా అందరి సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ సర్జన్ డాక్టర్ రమణా నాయక్ మాట్లాడుతూ కేవలం 3 నెలల కాలంలో 100కు పైగా ఆపరేషన్లు చేయటం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని వివరించారు. సింగనమల ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు ప్రజలకు వైద్యం అందించడంలో ముందుంటారని తెలిపారు. సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. నేను ఫస్ట్ నా వృత్తి ధర్మము నేను డాక్టర్ని. నేను డాక్టర్గా నేను పల్లెటూరు నుంచి వచ్చాను. అన్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే చదివాను కాబట్టి పల్లెటూరు యొక్క వాతావరణం చూసి వాళ్ళు పడే బాధలు నాకు తెలుసు. అందుకని నేను ప్రతి పేషెంట్ని ఈవెన్ ఎంత దీనస్థితిలో ఉన్న పేషెంట్ కూడా నేనే ట్రీట్ చేశాను. పేషెంట్లు కూడా నా దగ్గర రావడానికి ఇష్టపడతారు. ఎందుకంటే వాళ్ళకి పలకరింపు కానీ అలా ఉంటుంది. మనం ఏదో నేను హోదా ఉంది, నేను ఇంట్లో ఉండి అయినా పరిపాలించవచ్చు అనుకుంటే అది నాకు నచ్చదు. నేను జనాలకు ఏదో ఉపయోగపడాలని చదివాను. ఇంత పెద్ద కోర్సు దేవుడిచ్చిన వరం అది, డాక్టర్ అనేది. కాబట్టి నేను సేవ చేయాలని భావిస్తున్నాను, సేవ చేస్తున్నాను. నాకు దాంట్లోనే తృప్తి ఉంది, చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఏ ఒక్క పేషెంట్ని వెనక్కి పంపించలేదు. మేము ఒకరోజు 16 ఆపరేషన్లు చేశాము. నిన్న బుధవారము 10 చేశాము. వారమంతా మేము వాళ్ళకి డేట్ ఇస్తాము. బుధవారం ఆపరేషన్ చేస్తాం. 20 అయినా 30 అయినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఏ డిస్టిక్ నుంచి వచ్చినా మనము చేస్తాము కాదని వెనక్కి పంపిన వాళ్ళైనా పేద ప్రజలు మన క్వాలిటీ ఆఫ్ మెడిసిన్ చూసుకొనే కదా ఇంత దూరం వస్తారు. వాళ్ళని ఎందుకు కాదనాలి? ఎక్కడైనా గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ డాక్టర్ కాబట్టి మనం చేయడానికి ఎవరున్నా ఒకటే మనం.